హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్జే అమ్ల డైరీస్. ఈ రోజు నేను డెకథ్లాన్ లో ఉన్నాను ఎర్రమంజుల దగ్గర. సో అసలు నేను ఎందుకు డెకథ్లాన్ కి వచ్చాను అంటే రాకూడదు అని కాదు కానీ, బట్ బేసిక్ ఇక్కడ అన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంటాయి. నేను నో మోర్ రిలేటెడ్ టు ది స్పోర్ట్స్, అసలు ఏవి రాదు. కనీసం ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయను, వర్కౌట్స్ కూడా చేయను, వాకింగ్ కూడా అనుకోవడమే సరిపోతుంటుంది. అలాంటి నేను ఇక్కడికి రావడానికి ఏదో పర్పస్ అయితే ఉంటుంది కదా. సో దట్ పర్పస్ ఈజ్ నేను ఒక ప్లేస్ కి వెళ్ళబోతున్నాను, ఫర్ 10 డేస్ ఎస్కేప్ అయిపోతున్నా ఈ రియాలిటీ నుంచి ప్రస్తుతానికి అయితే. సో నేను వెళ్ళేది ఎక్కడికి అంటే ట్రెక్కింగ్ చేయడానికి. బట్ ఏ ప్లేస్ లో ట్రెక్కింగ్ చేయడానికి అనేది నా వీడియోస్ అన్నింటినీ ఫాలో అయిపోండి, మీకు తర్వాత తర్వాత రాను రాను అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈరోజు నేను ట్రెక్కింగ్ కావాల్సిన నాకు కొన్ని అవసరమైన కొన్ని థింగ్స్ కొనుక్కోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అసలు ఏమేమి కొనుక్కుంటా, ఎందుకు కొనుక్కుంటా, అండ్ నేను ఒక్కదనే ఉన్నానా, ఇంకెవరెవరు ఉన్నారు, అన్నీ ఈ వీడియోలో రివీల్ చేస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అక్కడ దాకా సైకిల్ మీద వెళ్ళాడు. అండ్ ఈజ్ వెల్ నోన్ ఫర్ లైక్ దేనికి అంటే సోను సూద్ గారిని కలవడం. అండ్ దాని తర్వాత పేపర్లో చాలా చాలా రచ్చరచ్చ అయిపోయింది. సో మీలో చాలా మందికి వీడియో చూసినప్పుడు తిన్ను ఐడెంటిఫై చేసేసి ఉంటారు, నన్ను కూడా గుర్తుపట్టరేమో కానీ ఈయన మాత్రం గుర్తుపడతారు. అద్దాలది వాళ్ళు చూపి, ఇది అద్దాలు ఎక్కడ ఎందుకు పెట్టినా అందరూ తెలుస్తుంది. ఎందుకంటే అట్లానే అందరికి తెలుసు, ఎందుకంటే సైకిల్ మీద ఉన్నప్పుడు అన్ని అవే ఫోటోలు ఉంటాయి కాబట్టి. ఏవో ఊరు ఊరు పేర్లు పెట్టి పండుగ నవ్వుకుంటుండే కదా, కొన్ని వీడియోస్ ఉంటాయి బాగా ఫేమస్ అయింది. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పి ప్లేస్ పేరు రివీల్ చేయట్లేదు, తర్వాతగా రివీల్ చేస్తాం. అండ్ ఏం కొనుక్కున్నాం అనేది ఈ వీడియోలో ఉంటాయి. ఈయనే మాకు ఏమేం కొనుక్కోవాలో చెప్తాడు చూపిస్తాడు కూడా. అండ్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే సాక్స్ కొనుక్కున్నాం. మాస్క్ పెట్టుకోకపోతే వింత జీవిలో చూసినారు, అసలే కొత్త వేరియంట్, కొత్తగా ఉంది. ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఏ వేరియంట్ వచ్చినా పర్లేదు కానీ. సో ట్రెక్కింగ్కి ద బెస్ట్ కొంచెం వామ్గా ఉండేవి కంపేర్ టు ఇక్కడ ఏది బెస్ట్ అని అడిగితే వాళ్ళు సజెస్ట్ చేసింది అయితే ఇది. సో నాది 35x38 అంటే బేసిక్గా తెలియదు, నాకు కాల్ చూసి వాళ్ళు ఇచ్చారు. ఐఎమ్ టేకింగ్ దిస్. వీటి ప్రైస్ గురించి డీటెయిల్స్లో మనం లాస్ట్లో మాట్లాడుతున్నాం. మాస్కల్ తీసుకెళ్తాం, నాకు కూడా కొత్త, నేను కూడా కొత్త కొత్తగా మీకు పరిచయం చేస్తున్నా అనిల్. సో మా ట్రెక్ లో ఇంకొక పర్సన్ అనమాట. సో ఎంత మంది వెళ్తున్నావు చెప్పలేదు కదా, 19 మంది వెళ్తున్నాం. సో రంజిత్ ఒకరు, నీ ఒకరు, అండ్ అనిల్. సో మిగతా వాళ్ళని మిగతా టైమ్ లో పరిచయం చేస్తాను. ఏం అనుకున్నావు? నేను ట్రెక్కింగ్ ప్యాంట్ తీసుకున్నాడు అన్న అంట అక్కల చెల్లెలు కూడా నేను చెప్తున్నా, ఓన్లీ ట్రెక్కింగ్ ప్యాంట్ తీసుకున్నాడు. ఇదేనా ట్రాఫిక్కి బాగా యూజ్ అవుతాయి? ఎందుకు ఇవి యూజ్ అవుతాయి అని అంటే ఈ యాంకిల్ ఏంటి ఇక్కడ పైదాకా ఉంది. సో స్నో అనేది ఇక్కడ వరకు ఉన్న షూస్లో మాక్సిమం స్నో మొత్తం లోపడిపోతుంది. ఎందుకంటే స్నో ఎక్కడ వరకు ఉంటుంది, మనకు మోకాల దాకా ఉంటుంది, లోతు ఉంటుంది. సో కాబట్టి ఇలా పోతే తడి అయిపోతాయి, సాక్స్ కూడా తడి అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మనం ఐ యాంకిల్ తీసుకుంటాం. ఇవి తీసుకున్న తర్వాత మనం సాక్స్ ఇంత గురించి ఇంత ఉందే సాక్స్ల గురించి మాట్లాడుకున్నాం. ఇవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇవి వచ్చేసి గేటర్స్. సో ఇవి ఎందుకు గేటర్స్ ఎందుకు అని అంటే యాక్చువల్గా ఇవి ఏవైతే ఉన్నాయో షూస్ కిందకి వెళ్ళిపోతాయి, షూస్ కిందకి వెళ్ళిపోతాయి. సో ఇవి ఏంటంటే మనకు మోకాల్కి దగ్గర మోకాల వరకు కవర్ అవడం వల్ల ఏమవుతుంది, స్నో ఒకవేళ మోకాల వరకు ఉన్నా కూడా ఇది ఆపేస్తుంది, స్నో పడ్డా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో షూలో పోకుండా ఐ యాంకిల్ ఉన్నా కూడా షూలో పోకుండా ఇవి యూజ్ అవుతాయి. గేటర్స్ వచ్చేసి మనకు 1000 రూపీస్లో దొరుకుతాయి. అండ్ షూస్ వచ్చేసి మీ సైజులో బట్టి మిమ్మల్ని బట్టి ఒక 4000 నుండి 5000 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు, అక్కడ రెంట్ కూడా తీసుకోవచ్చు. సో బేసిక్గా నేను ఇక్కడే కొనుక్కుందామని అనుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు అసలే బడ్జెట్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి నేను అక్కడ ఎవరి త్రూ అయితే వెళ్తున్నామో సో అక్కడ రెంట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయా గేటర్స్ అండ్ షూస్. సో నో టు దిస్. బేసిక్గా స్నో ఉండే ప్లేసెస్లో మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఎప్పుడు స్నో పడుతుందో తెలీదు. ఎప్పుడు స్నో పడి మన డ్రెస్ మీద పడితే అది మొత్తం వెట్ అయిపోతూ ఉంటుంది, అది ఆరబెట్టుకుని అంత టైం ఉండదు, అంత ఎండ రాదు. సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మనం చలికి తట్టుకునేలాగా అండ్ వాటర్ పడినా కూడా లైక్ వెట్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో
ఇది చాలా బెటర్. సో ఇవన్నీ మనకి డెకథ్లాన్లో దొరుకుతాయి, మీరు చూసుకోవచ్చు. లోపల ఏంటి అంటే మనకి చలి రాకుండా వార్మర్ కైండ్ ఆఫ్ లా ఉలెన్ థింగ్ లా ఉంటుంది. ఉలెన్ అంటే కంప్లీట్లీ ఉలెన్ కూడా కాదు. సో ట్రెక్కింగ్ వీడియోస్ నేను కొన్ని చూసా అంటే ఎట్లాంటి థింగ్స్ బై చేసుకోవాలి అని చెప్పేసి, కంప్లీట్లీ ఉలెన్ కొనకూడదు ఎందుకంటే అవి ఆరడానికి చాలా చాలా టైం పడుతుంది. అంటే మీరు ఎప్పుడైనా వార్మర్స్ ఇలాంటివి తీసుకునేటప్పుడు దాంట్లో టూ టైప్స్ కింద డివైడ్ చేసుకోవాలి, డైనమిక్ అండ్ స్టాటిక్. స్టాటిక్ ఏంటి అంటే మనకి ఉలెన్తో చేసినవి, సో అలాంటివి ప్రిఫర్ చేయొద్దు. ఇవేంటంటే డైనమిక్, సో త్వరగా మనకి డ్రై అయిపోతూ ఉంటాయి, హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో పైనేమో మనకి ఏం పడిన వాటర్ వాటర్ ప్రూఫ్ అనమాట, లోపలేమో చలికి. సో అమ్మాయిలకి అయితే ఇక్కడ ఉన్నాయి, అబ్బాయిలకి అదర్ సైడ్ చూసుకొని తీసుకోండి. అండ్ యూనిసెక్స్ కూడా ఉంటే కావాలని మీరు అలా కూడా ట్రై చేయవచ్చు. పెద్దగా మనం అక్కడ అందంగా కనిపించే అలాంటి బట్టలు అవసరం లేదు కాబట్టి మనం ప్రొటెక్షనే చూసుకోవాలి, సేఫ్టీయే చూసుకోవాలి. సో నా సైజ్ చూసి నేను ఇది తీసేసుకుంటాను. సో ఇవేంటి అంటే థర్మల్స్. సో మనం వెళ్ళేది చాలా చలి ఉండే ప్లేస్, సో అందుకోసం లోపల వార్మ్ ప్రొడ్యూస్ చేసేది ఏదో ఒకటి ఉండాలి. సో ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ కూడా లేవు నాకు. వైట్ అండ్ మెరూన్ ఉంది, అండ్ మెరూన్ పర్లేదు, వైట్ నా దగ్గర చాలా ఉన్నాయి. అంటే థర్మల్స్లో కాదులే కానీ, బట్ టీషర్ట్స్లో వేరే వాటిలో వైట్ చాలా ఉంది. మెరూన్ తీసుకుందామంటే దాంట్లో సైజెస్ ప్రాబ్లం. దిస్ ఈజ్ లైక్ స్మాల్, ఒకటి దొరికింది, ట్రై చేయాలి. లేదు అనుకుంటే వేరే స్టోర్లో వెళ్ళి చూడాలి. చూద్దాం సెకండ్కి. బాగుంది కదా. సో ఇలాంటి క్యాప్స్ కాకుండా కొంచెం మంచి తీసుకోవాలి, స్టైల్కి పోకుండా మంచి మంచి తీసుకోవాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్యాప్ నెసెసరీ ఏంటి అంటే స్నో మన తల మీద పడితే, ఆబ్వియస్లీ మనకి హెడ్ బట్ చేసినప్పుడు మన పేరెంట్స్ తల దుడుచుకున్నావా తల దుడుచుకున్నారు 100 సార్లు ఎందుకు అడుగుతారు జలుబు చేస్తుందని. సో అవేం చేయకుండా ఉండాలంటే జాగ్రత్త, మన ప్రొటెక్షన్ సేఫ్టీ అనేది చాలా అవసరం. మన హెడ్ని కవర్ చేసుకోవాలి. సో క్యాప్ సెలెక్షన్ నేను ఇక్కడ చేస్తున్నా. అండ్ నాతో పాటు ఇక్కడ దాదాపు పోసింది, నేను ఈరోజు ఇంట్రడ్యూస్ చేసేది ఎవరు అంటే శ్రీకాంత్. సో హీఈస్ ద అదర్ పర్సన్ మా ట్రెక్కింగ్లో. ఇప్పటికీ ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేశాను కదా నాతో కలిపి, సో హీస్ ద ఫోర్త్ పర్సన్. ఇంకెంతమంది ఉన్నారు అమ్మలో అంటే చాలా మంది ఉన్నారు, మీకు చాలా ఓపిక కావాలి. అందరూ అయితే ఈరోజు కనిపించరు, తర్వాత కనిపిస్తారు వీడియోస్లో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా కమింగ్ 10 వీడియోల వరకు వీళ్ళే కనపడతారు. నువ్వేం తీసుకున్నావు అప్పుడు ఇందులో? ఇది తీసుకున్నా. అందులో ఇంట్లో సైజెస్ ఉంటాయా? సైజెస్ ఏముండదు, ఫ్రీ సైజెస్ ఎవరైనా పెట్టుకో. మేడ్ ఇన్ శ్రీలంక అంట. శ్రీలంక? నువ్వు శ్రీలంక? నాకు ఎందుకు ఏది తీసుకుందామన్నా బ్లాక్ అయిపోతుంది మొత్తం, సరిపోతుంది నాకు దాని సరిపోతుంది. సో ఇక్కడ మన అన్ని బ్లాక్ దొరుకుతున్నాయి తనకి. ఏం చేద్దాం కర్మయ్య, అది ఏది తీసుకున్నా దాంట్లో జరుగు. అరే ఈ మస్టర్డ్ ఎల్లో బాగుంటది అని అనిపిస్తుంది, కానీ ఇలాంటివి ఉంటే బాగుండు. కానీ ట్రెక్కింగ్ కదా, తిడతారు. ఇక్కడ కూడా ఉన్నాయి మనకి. శ్రీకాంత్ ఏమో చూపిస్తున్నాడు. అయ్యో నాకు ఇది చాలా బాగా నచ్చింది అని అనుకున్నాను. ఇది చూసిన తర్వాత అమీర్పేటలో కొనుక్కోవడం బెటర్, ఇది నాకు నచ్చలేదు అనిపిస్తుంది. నువ్వు అదేదో ఆర్మీ వార్ ఐ ట్రై దిస్ ఐ థింక్ ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. మిత్రమా కాదు మానవా, బాగుంది ఇది, మీరే చెప్పాలి ఏది బాగుందో. సో ఇదైతే వద్దు, ఏదో గట్టిగా తగ్గింది నచ్చి. నాకు ఇదే నచ్చింది అన్ని చూసిన తర్వాత కూడా, బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇట్స్ ఓకే, నచ్చింది కాబట్టి చూద్దాం. వెళ్ళేలోపు నా మనసు మారకపోతే, ఇదే నచ్చితే అప్పుడు ఇదే తీసుకుందాం. అండ్ అదర్ వన్ ఈ క్యాప్స్తో పాటు మనం ఇంకో తీసుకోవాలి, నెక్ బ్యాండ్. సో నెక్ బ్యాండా, హెయిర్కి సంబంధించిన హెడ్ బ్యాండ్, సారీ నెక్ బ్యాండ్ కాదు. ఎందుకు అంటే అట్ ది సేమ్ టైం మన చెవులకి వీటికి కూడా కవర్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది కొంచెం వామ్నెస్ అండ్ అలాగే కొంచెం సాఫ్ట్గా కూడా ఉంది లోపల. సో మనకి వేసుకున్నా కూడా అంత ఇబ్బందిగా అయితే ఏం అనిపించదు. సో కంపల్సరీ ఇది కూడా తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం స్కిప్ చేయడానికి లేదు, ఎందుకంటే మనం వెళ్ళేది ఏదో ఫోటోలు దిగడానికి అందంగా కనిపించే ఒక ప్లేస్కి కాదు. సో అక్కడ కొన్ని రోజులు చలికి వణికిపోతూ చచ్చిపోతూ బతకాలన్నమాట. సో అందుకోసం ఆబ్వియస్లీ ఏదైతే వామ్నెస్ ఇస్తుందో అవి తీసుకోవాలి. తర్వాత ఏం తీసుకోవాలో పదండి, తర్వాత సెలెక్ట్ చేసుకుంటా. నాకు ఇవన్నీ ఏం అర్థం అవ్వట్లేదు.
ఇది చాలా అవసరం, దీని పోల్ అని అంటారు. సో ట్రెక్ చేసేటప్పుడు స్నో లో మనకి గ్రిప్ కోసం యూజ్ చేస్తారనమాట. సో అక్కడ వెంటకి కూడా దొరుకుతాయి, లేదు కొంచెం మనది మనకి ఓన్ గా క్యారీ చేసుకోవడం బెటర్ అనుకుంటే క్యారీ చేయొచ్చు, కొనుక్కోవచ్చు. ప్రైసెస్ లైక్ 600 నుంచి ఉన్నాయి, అలా 2000 దాకా ఉన్నాయి. నాకు ఇది నచ్చింది కానీ నేను కొనుక్కుంటలేదు, ఎందుకంటే అక్కడ రెండు తీసుకుంటాం. 900 నేను తీసుకుంది, 1300. నాకు మిలిటరీ కలర్ అని ఇంప్రెస్ అయ్యా అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నేను ఆబ్వియస్లీ ఏదో కనిపించుకుంటా, నేను రెండు కాళ్ళు పెట్టాను. బాగుంది గోపి, స్పాన్సర్ చేస్తావు నాకు? గోపికి స్పాన్సర్ నువ్వు, గోపి నీకు స్పాన్సర్. ఎందుకు అసలు మనం ఎవరి తృణం చేస్తున్నాం ఈరోజు స్పెషల్ ఎవరు? రంజిత్ కాబట్టి అసలు నా వల్ల కాదు, అందుకే కదా మీ ఆప్టిట్యూడ్ ఇవన్నీ వాడి జోలికి కూడా బాగుంది. ఇది బాగుంది, పోతే పోనీలే ఒక రెస్టారెంట్ పోయా అనుకుంటా. ఇది బాగా పాడు చేసేసేనేమో అనిపిస్తుంది, కొత్త తీసుకున్నా. ఇక్కడ వెళ్ళేలోపు దీన్ని వాడేసుకుని వెళ్ళేటప్పుడు ఇంకోటి తీసుకుంటున్నా. ఇది ఇక్కడ ఇలా స్ప్రింగ్ లా ఉంది, దానికంటే ఇది బెటర్, ఇలా టైట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో మనకు ఎందుకంటే గ్రిప్ అనేది ఉండాలి, ఒక్కొక్కసారి స్నో లోపలికి కూడా పోవచ్చు, మమ్మల్ని వెళ్ళిపోతుంది. మనము ఎక్కడైనా జారకుండా కానీ వీటి పర్పస్ లో ఇవి మనము హైకింగ్ పోల్స్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది, 599 ఉంది, 899 ఉంది, 1299 ఉంది. సో బట్ క్వాలిటీని బట్టి అవి ఉంటాయి. సో ఇవి బ్యాక్ ప్యాక్ కోసం అని చెప్పేసి ఇవన్నీ బ్యాక్ ప్యాక్ కోసం అని చెప్పేసి నేను మ్యాగ్జిమం నా దగ్గర బయట ఒకటి ఉన్నది రెడ్ కలర్ది, నేను అది తీసుకుంటా మ్యాగ్జిమం. కానీ ఇంకొకటి ఇలాంటి ఒకటి చిన్నది మనం తీసుకున్నాం అనుకోండి, 499. సో మనం కొండ బ్యాగ్ ఎక్కేటప్పుడు రెండు మూడు బ్యాగులు, ఇన్ ద సెన్స్ ఏంటంటే రెండు మూడు థర్మల్స్, ఒక పాయింట్, మొబైల్స్, పవర్ బ్యాంకులు, కెమెరాలు పట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో దట్ నేను ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ మ్యాక్సిమం బెటర్ హైడ్రేషన్ ప్యాక్ అని చెప్పేసి అని అంటాము. హైడ్రేషన్ ప్యాక్స్ వేరే ఉంటాయి. సో వాటర్ పోసుకొని డైరెక్ట్ మనకు మన సైక్లింగ్ అప్పుడు నేను చేస్తా చూసాను హైడ్రేషన్ ప్యాక్. సో ఇది వచ్చేసి బ్లాడర్ అంటారు, దీనిలో 2 లీటర్స్ దాకా వాటర్ పడతాయి. సో డైరెక్ట్ మనం నోట్లో పీల్ చేసుకోవచ్చు, ఇక్కడ మీకు పైప్ కానీ ఉంటుంది, పైప్ తోటి మనం నోట్లో వాటర్ పీల్ చేసుకోవచ్చు భుజానికి వేసుకొని. సో ఇది వచ్చేసి హైడ్రేషన్ ప్యాక్. ఇంకా నెక్స్ట్ చూద్దాం. నేను బేసిక్ వచ్చేటప్పుడు ఒక చిన్న క్లారిటీతో వచ్చాను, వీళ్ళు కలిసిన తర్వాత చిన్న క్లారిటీ కూడా, వీళ్ళు ఏమేమో కొంటున్నారు నాకు ఇక్కడ చూస్తే, వీళ్ళు డెకరేషన్లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ తీసేసుకుంటారని డౌట్ వస్తుంది. నేను తీసుకుని వెళ్ళాను. సో బేసిక్గా మనకి ఇది అవసరం అనమాట. ఇది ఏంటి అంటే స్లీపింగ్ బ్యాగ్, మన టెంట్ లోపల మనకి ఇంకా కంఫర్ట్గా వామ్గా ఉండడం కోసం ఇది యూజ్ చేస్తారు. ఇది వాళ్ళు ఇస్తారు కానీ నేను మాత్రం కొన్ని మనకి మిగతా 6 డేస్ అంటే మన రూమ్ లో ఉంటాం, మనకి బ్లాంకెట్ ఉంటుంది కదా. స్లీపింగ్ బ్యాగ్ యూజ్ చేస్తాం ట్రైన్ లో, సీట్ ఇవ్వరా స్లీపింగ్ బ్యాగ్ ఎందుకప్పుడు అంటే కవర్ చేసి తీసుకోవాలి ట్రైన్ లో స్లీపింగ్ బ్యాగ్ తీసుకుంటాడు. ఓకే, అంటే డబ్బులు ఎలా వేస్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో మేము చూపిస్తాం అనమాట. డిఫరెంట్ మెంటాలిటీస్ ఒక్కొక్కరు ఎలా తీసుకుంటారు. నేనే బాగా పనికిరాని చెత్తంతా కొంటాను ఫీల్ అవుతా. ఈయన ఎవరో నాకు మించిన కజిన్ లా ఉన్నాడు. నా బాస్కెట్ చూడొద్దు, నేను తర్వాత అన్ని కొనుక్కుంటా. సో నాకు ఈ కలర్ నచ్చింది. ఏంద్ర 700 రూపాయలు ఇది, ఇదైతే 299. అవసరం లేదు, నువ్వు డబ్బులు ఎక్కువ ఫోటోలు తీసుకోనా, ఒకటే వస్తుంది దీంట్లో అయితే.
గెట్ టూ కలర్స్ రెడ్ డేంజర్ జోన్ కి ఏంది రావట్లే పాడైతే చెక్ చేసుకుని తీసుకోండి మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఎలా వాడు ఇది ఫస్ట్ ఇలా రెడ్ వస్తుంది డేంజర్ జోన్ లో స్నో బాగా కానీ మళ్ళీ వైట్ కలర్ కూడా వస్తుంది సెకండ్ టైం ప్రెస్ చేస్తే ఇంకోటి బంద్ చేసుకోండి సో మనీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈక్వల్లీ సో నాకు నచ్చింది ఇది బట్ ఇది రోజు నేను పెట్టుకుని తిరగను కాబట్టి ఈవెన్ నాకు ఎంత నచ్చినా ఇదైతే 299 300 అయిపోతుంది ఇదైతే 700 సో ఆబ్వియస్లీ లెట్స్ గో ఫర్ దిస్ నా దగ్గర మనీ ప్లాంట్ ఉన్నప్పుడు ఆ చెట్టుకి ఏదైనా డబ్బులు దాచినప్పుడు ఇది అనుకుంటాను నాకు తెలీదమ్మో బేసిక్ గా మనం ఎక్కడైనా చల్ల ప్రదేశానికి వెళ్తే మనకి వేడి వేడి వాటర్ తాగితే ఎంత స్వర్గంలా అనిపిస్తుంది అంటే పర్టికులర్గా చెప్పే అవసరం లేదు సో మనం ఇట్లా ఐసోథర్మల్ తీసుకోవాలి దీంట్లో మనం కోల్డ్ వాటర్ వేస్తే చల్లగా ఉంటే హాట్ వాటర్ వేస్తే వేడిగా ఉంటాయి రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట సో డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ ఇది నా ఇంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను కొనుక్కుంటలేదు సో నేను వేడి నీళ్ళు వేసినప్పుడు 1 కంప్లీట్ ఎంటైర్ డే ఉంటుంది సో ఒకవేళ మీ దగ్గర లేకపోతే కొనుక్కోండి అండ్ కొనుక్కున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇట్లాంటివి మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారో అంతవరకే చూసుకోండి మనం ఎందుకంటే ట్రెక్కింగ్లో చాలా తక్కువ వెయిట్ తీసుకోవాలి బట్ నాకు నచ్చింది అయితే ఇది ఎందుకు ఈ కలర్ మీద ఈరోజు నేను పడిపడి చచ్చిపోతున్నా సో బట్ స్టిల్ తీసుకుంటా ఇది ఎంత సో ఇదైతే 1099 బట్ నేను బయట పర్చేజ్ చేసినప్పుడు ఐ గాట్ ఇట్ ఫర్ 700 800 ఇంతే లెంత్ అండ్ బాగుంది కూడా అండ్ ఇది 699 అంటే మనకు 799 ఆ ప్రైస్కి వస్తుంది చాలా బాగుంది కానీ ఇందులో కొన్ని వాటరే ఉంటాయి కానీ ట్రెక్కింగ్లో నేను ఒక్కసారి తాగ్గానే అయిపోతూ ఉంటుంది సో కొంచెం పెద్దదే క్యారీ చేస్తాయి ఈ విషయంలో బట్ దిస్ ఈజ్ నైస్ సో మీరు నా కొన్ని వీడియోస్లో చూసినా అంటే యూట్యూబ్లో కాదు కానీ బట్ మీరు ఇన్స్టాలో నన్ను ఫాలో అయి ఉంటే నేను ఇలాంటి టెంట్స్లో ఉంటా నాకైతే ఓన్గా లేదు బట్ మనం వెళ్ళే స్నో ప్లేస్లో ఇలాంటి వాటిలోనే పడుకోవాల్సి వస్తుంది టెంట్స్ నేను చేయలేదు సో ఇలాంటి వాటిలో నేను ఎప్పుడు చెప్తాను ఆయన అప్పుడే వాగుతున్నాడు ఇలాంటి వాటిలోనే మనం ఉండాల్సి వస్తుంది సో దిస్ ఇస్ 2000 రూపీస్ ఈ ముక్కేదో ముందే తెలుసు నేను ఎప్పుడో కొనుక్కునేదా నేను ఎక్కడో చూసాను అబ్బా అప్పుడు చూసినప్పుడు సమ్ 12000 ఎంత ఉంది అవసరమో మనకు అనుకున్నా ఇప్పుడు మాత్రం అవసరం అనిపిస్తుంది 2000 ప్రైస్ చూసినప్పుడు కానీ ఇప్పుడు ఈ చెత్త అంతా పట్టుకుని వెళ్తే మా మమ్మీ నన్ను చీపురు గట్ట పట్టుకుని కొడుతుంది కాబట్టి వద్దు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే యూ కెన్ బై దట్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్యాగ్స్ మేము దాపెట్టేసా లెట్స్ సీ ఏం చేస్తారా అని జాకెట్ నీదే అది రంజిత నేను నాదనుకుని నాది ఉండాలి బాస్కెట్ నాది ఎవరు ఎవరు తీసుకెళ్ళారు ఇక్కడ బాస్కెట్ అది కాదు దీన్ని తీసుకొస్తుంది నేను బాస్కెట్ కనిపిస్తలేదంట ఫ్రెండ్ బయట
नहीं निकाले तो चले इधर गया పాయింట్ తీసుకున్నావు అంటే తీసుకో వాళ్ళు దొరికింది వాళ్ళకి ఏమైనా దాచుకుంది వెరీ నైస్ అది బాగుందే అది కొనుక్కుందాం ఏ మీరు ఏదో సినిమాలో హీరోయిన్ కదా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుంది కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇట్లే ఉంటారు కీర్తి సురేష్ తమన్నా సమంత సో బేసిక్ గా ఇవి మనకి వార్మర్స్ కూడా కావాలి ఐ థాట్ నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నా కొంచెం ఇంకా వార్మ్ గా ఉంటుంది అని సో అక్కడ వాళ్ళు ఇస్తారు ఒకటి బట్ స్టిల్ మనకి కావాలి కదా దాని తర్వాత ఏం చేస్తాం ఎలా ఉంది ఇది చూస్తా ఇంకా బెటర్ ఆప్షన్ ఏమైనా దొరికితే తీసుకుంటాం బట్ ఇది కూడా మనం కొనుక్కోవచ్చు కొనుక్కోవాలి కూడా తప్పదు సో మాకు ట్రావెలింగ్కి ఎంత ఖర్చు అవుతుందో దానికి అంతకు మించి ఖర్చు ఇక్కడ ఇవి కొనుక్కోవడానికి అవుతుంది ఏమంటారు రంజిత్ అంతే కదా ఒక్కసారి మామయ్య అన్నమ్మ మామయ్య ఒక్కసారి మామయ్య అన్నమ్మ ఏది ఆమె ఏమేమో తీసుకున్నాం పనికొచ్చే పనికిరావి కానీ నా విషయంలో అయితే నేను ఇంకా సగం కొనుక్కోవాలి ఇప్పటికే 7150 అయింది నాదొకటి అండ్ వీళ్ళందరినీ కూడా హైయెస్ట్ 8000 సో మిగతా వాళ్ళందరూ మొత్తం షాపింగ్ చేసింది మేము ఎంత 6 మెంబర్స్ రికార్డ్ చేసే వ్యక్తితో కలిపి సో మాదే పదిహేను నాదో ఒక 500 వేసుకో 16000 9000 20000 వేసుకోండి సో ఇంకా ఇలాంటిది మేము 6 మెంబర్స్ కాకుండా మిగిలిన వాళ్ళు 13 మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కొంటే ఇంకా ఇక్కడ అయిపోలేదు ఇంటికి వెళ్ళగా నేనే కొనుక్కున్నాను అని చూపిస్తాను అప్పటిదాకా వి చేయండి 8 చేయండి